మాట ఏం మాట్లాడుతున్నారంటే ఈ మన అసెంబ్లీలో ఫర్నిచర్ తీసుకువెళ్ళినటువంటి కేసు రీజ్ చేశారని లక్ష రూపాయలు ఫర్నిచర్ కోసం ఇంత గందరగోళం చేస్తారనేటువంటి మాట మాట్లాడుతున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారు అది లక్ష రూపాయల ఫర్నిచర్ కాదని మనవి చేస్తున్నా ఈ విషయాన్ని కొద్ది క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది నిజం చెప్పాలంటే అసెంబ్లీ అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అసెంబ్లీలోకి సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు చట్ట ప్రకారంగా ముఖ్యమంత్రి గారికి ఏ విధమైన సంబంధం లేదు అసెంబ్లీ ఒక అటానమస్గా వ్యవహరించేటటువంటి వ్యవస్థ అసెంబ్లీకి పూర్వపు స్పీకర్కి మధ్యన ఉన్నటువంటి వివాదం చైర్లు ఎత్తుకుపోయిన వివాదం లేకపోతే ఫర్నిచర్ ఎత్తుకుపోయిన వివాదం వారిద్దరూ చూసుకోవాల్సినటువంటి అంశం కానీ ఒక శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా దీని మీద పూర్తిగా నేను విచారణ చేశాను నేను కనుక్కున్నాను ఎందుకు ఇలా జరిగింది ఏమిటి ఈ కేసు అనే విషయాన్ని నేను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మీ ముందుకు నేను రావడం జరిగిందని మనవి చేస్తున్నాను అది లక్ష రూపాయల ఫర్నిచర్ కాదు పైగా అందరూ ఆలోచించవలసిన అంశం ఏంటి చాలామంది అనుకుంటున్నారు ఏమని అనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో చెప్తున్నారు ఒక స్పీకర్కి స్పీకర్గా ఎన్నిక కాబడిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫర్నిచర్ ఇచ్చింది ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫర్నిచర్ ఆయన కావాలి అని అనుకుంటున్నారు కానీ కాదు ఆయన స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆయనకు ఏ విధమైన ఫర్నిచరు ఇవ్వవలసినటువంటి అవసరం ఎవరికీ లేదు ఈ ఫర్నిచర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఫర్నిచర్ హైదరాబాదులో మనకు ఉన్నటువంటి పాత అసెంబ్లీకి సంబంధించిన పూర్తి ఫర్నిచర్ అంటే హైదరాబాదులో రెండు అసెంబ్లీలు ఉన్నాయి ఒకటి నూతనంగా ఎన్టీ రామారావు గారి టైంలో కట్టబడినటువంటి అసెంబ్లీ ఆ అసెంబ్లీలో మేమందరం కూడా ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో మేమందరం ఉన్నాం ఈ అసెంబ్లీ ఉన్నదే ఇది చాలా ప్రధానమైనటువంటి అసెంబ్లీ మన ఉభయ రాష్ట్రాలు కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఈ పాత అసెంబ్లీ కొనసాగింది మొన్న మనం విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీని తెలంగాణకి పాతగా ఏర్పడినటువంటి అసెంబ్లీని మనకి ఇచ్చారు ఇస్తే దానిలో మనం కొంతకాలం శాసనసభను నడుపుకున్నాం నడుపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ తాత్కాలిక శాసనసభ ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఈ తాత్కాలికమైన శాసనసభలో మనం శాసనసభ వ్యవహారాలని కూడా నిర్వహించుకుంటున్నాం అయితే ఫర్నిచర్ అంతా కూడా మనకు చెందుతుంది అనే భావనతో అది అక్కడ అట్టి పెట్టుకోకుండా దాన్ని తీసుకొని హైదరాబాదు నుంచి మన సెక్రటేరియట్కి తీసుకొచ్చారు శాసనసభ సెక్రటేరియట్కి తీసుకొచ్చి ఇక్కడ భద్రపరిచారు ఈ భద్రపరిచినటువంటి ఫర్నిచర్ని ఏ విధమైన లేకుండా కేవలం భాషతో చెప్పి మొత్తాన్ని లారీల్లో ఎత్తించుకొని వెళ్ళిపోయాడు ఇది వాస్తవం అంతేకాదు అంతకు ముందు కూడా ఆ శాసనసభలో ఉన్నటువంటి ఫర్నిచర్ని ఒకనొక సందర్భంలో కోడెల శివప్రసాద్ గారు ఆ ఫర్నిచర్ని హైదరాబాద్లో ఉన్న క్యాంప్ ఆఫీసు కూడా తరలించారు 114 శాల్తీలు అక్కడ పంపించారు ఇక్కడ కొంత శాల్తీలు పంపించారు ఇవన్నీ తీసుకువెళ్ళి అక్కడ వాడుకున్నారు కొన్ని అయితే అసలు వాడుకోలేదు ప్యాకేజీ చేసి అలాగే ప్యాకెట్లో పెట్టారు ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఆయన క్యాంప్ ఆఫీసులో ఉన్నాయా క్యాంప్ ఆఫీసులో లేవు ఇవన్నీ కూడా ఆయన కుమారుడికి సంబంధించినటువంటి ఒకనొక షోరూంలో ఇవన్నీ పెట్టారు అక్కడ వాడుకుంటున్నారు బైకులు కొనడానికి వచ్చిన వాళ్ళకి అసెంబ్లీ చైర్ల మీద కూర్చొని చేస్తున్నారు పైగా ఇది లక్ష రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇది చాలా పురాతనమైనటువంటి ఫర్నిచర్ బహుశా ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కొన్నటువంటి ఫర్నిచర్ లాగా ఉంది అది సుమారుగా అది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ని కోడెల శివప్రసాద్ గారు ఏ విధమైన ఆర్డర్ లేకోకుండా కాగితం లేకోకుండా ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకుని వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎంత దారుణమైనటువంటి అంశం నాకు అర్థం కాదు ఘోరమైనటువంటి అంశాలను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుతున్నారు కేవలం లక్ష రూపాయల ఫర్నిచర్కి ఇంత రాద్ధాంతం చేస్తారా 42,000 కోట్ల రూపాయలు కాజేసినటువంటి ఎవరు కాజేశారు నాకు అర్థం కాలేదు కేసులు ఉండగానే కాజేసినట్టేనా ఇలాంటి తప్పుడు విధానాలను చంద్రబాబు నాయుడు గారు మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దయచేసి ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఏదో ఒక విధంగా బ్రాండ్ చేసి కోనెల శివప్రసాద్ గారు మరణం కేవలం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన, ప్రభుత్వం వలన, కేసుల వలన జరిగిందనేటువంటి భావనతో మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అని మేము మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నాం, ప్రజలను కూడా గమనించమని మనవి చేస్తున్నాం. ఇది చాలా దారుణమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా శవాల మీద రాజకీయం చేసే పద్ధతుల్లో ప్రవర్తన చేస్తే సరైనటువంటి ప్రజాస్వామ్యంలో సరైనటువంటి ఫలితాలు ఉండవనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఇంకా పోతే ఇంకా రెండో అంశం, ఒక పత్రికలో ఇవాళ పేపర్లో వచ్చింది, మీ అందరికీ తెలుసు సచివాలయంలో సుమారుగా 125,000 జాబులను ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రభుత్వం కల్పించినప్పుడు కూడా చాలా చక్కని పద్ధతుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకోకుండా ట్రాన్స్పరెంట్గా పరీక్షలు నిర్వహించారు. ఎలా నిర్వహించారంటే చివరికి ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత ఆ ప్రశ్నాపత్రం కీని కూడా ఇమీడియట్గా ఇచ్చేశారు. ఇంత ట్రాన్స్పరెంట్గా బహుశా ఇంతవరకు ఇప్పుడు జరగలేదు. అంత పగడ్బందీగా ఈ సచివాలయ పరీక్షలు జరిగి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత పేపర్ లీక్ అయిందంట, 500,000 అమ్ముకున్నారంట, పెద్దిరెడ్డి గారు అమ్ముకున్నారంట, ట్విట్లు కొడుతూ ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కలిసి. నాకు అర్థం కాల, అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే పేపర్ లీక్ అయితే లీక్ అయినప్పుడు రావాలి కానీ పత్రికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా వస్తుంది నాకు అర్థం కాదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ఫలితాలను చూసి పలానా సుబ్బారావుకి వచ్చింది, పలానా పుల్లయ్యకి వచ్చింది, పలానా ఎంకయ్యకి వచ్చింది కాబట్టి ఇది లీక్ అయింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఏమిటి, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఈ ప్రభుత్వాన్ని బ్రాండ్ చేయాలనేటువంటి ఒక పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఏదైనా పేపర్ లీక్ అయితే లీక్ అయినప్పుడే పత్రికల్లో ఎందుకు రాలేదు, ఎందుకు రాకోకుండా చేశారంటే లీక్ అయిన మాట వాస్తవమే కాదు. ఇలా బాబు కొడుకులు ఇద్దరు ఏదో ఒక విధంగా చేసి దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఈ ప్రభుత్వం మీద ఏదో బురదలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి పత్రికలు చేస్తున్నాయి. దయచేసి ప్రజలు నమ్మవద్దని మనం చేస్తున్నాం. ఎవరికో వచ్చిందట, ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న వారికి వారికి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇది లీక్ అయిపోయినట్టే. నేను అడుగుతా ఉన్నా, కౌలు రైతు కుమారుడికి ప్రథమ ర్యాంకు ఎలా వచ్చింది? కౌలు రైతు కుమారుడికి ప్రథమ ర్యాంకు. అలాగే బస్సు డ్రైవర్ ఆటో డ్రైవర్ కుమార్తెకి, వ్యాన్ డ్రైవర్ కుమారుడికి 2వ ర్యాంకు. ఇలా సామాన్యులకి ఎవరైతే కష్టపడి చదివారో వారందరికీ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అంత ట్రాన్స్పరెంట్గా, అంత స్ట్రిక్ట్గా మెరిట్కి ప్రాముఖ్యత ఇస్తూ పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తే మరి ఏదో అవినీతి జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, పేపర్లు అమ్ముకున్నారు లీకేజ్ అయిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడి విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక కుట్ర చేస్తున్నారు. దయచేసి నేను మనవి చేస్తున్నా, విద్యార్థులు ఎవరైతే పాల్గొన్నారో యువకులు వారందరూ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు చదివి మీరు బుర్ర చెడగొట్టుకోవద్దు. చాలా స్పష్టంగా స్వచ్ఛంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి ట్రాన్స్పరెంట్గా ఈ పరీక్షలు నిర్వహించారు. వచ్చిన వారందరూ కూడా బాగా చదువుకున్నవారు, మంచి మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే వచ్చాయి తప్ప మాల్ ప్రాక్టీసింగ్ చేసిన వారికి ఎవరికి వచ్చేటటువంటి పద్ధతుల్లో నిర్వహించలేదు. కావాలని చేస్తున్నటువంటి ఈ కుట్రని దయచేసి మీరు అర్థం చేసుకోండి. యువకులు నమ్మవద్దు, సిన్సియర్గా చదువుకున్న వారికి మాత్రమే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆ రకమైన పరిపాలన చేయడానికి కూడా సిద్ధంగా లేరనే వాస్తవాన్ని దయచేసి గమనించాలని, ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి పత్రికలు రాసే మాటల్ని దయచేసి నమ్మవద్దని మీ ద్వారా కోరుతూ ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.